హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అంధకారంలో తెలుగు నవల మూడవ భాగంలో రాజేశ్వరి తల్లి రాధ ఒక పెద్దింటి భూస్వామి కూతురు. చిన్నతనంలోనే తల్లి చనిపోతే అమ్మమ్మ ఆలనా పాలనా చూసుకుంటుంది. అమ్మమ్మ కాలం చేశాక రాధా తండ్రి ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈలోగా రాధ వాళ్ళింటికి పాలేరుగా వస్తాడు రాముడు. అతని మీద ప్రేమ పుడుతుంది రాధకు. కానీ వెంకటాద్రి మామయ్య ఎలా చెడుదోవ పట్టి జీవితం పాడు చేసుకున్నది, చివరికి పెళ్ళాం బిడ్డలకు దూరమైనది తలుచుకొని తనను తాను హెచ్చరించుకుంటుంది. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా సాగుతుంది. చీకట్నే కవ్వం చప్పుళ్ళు తట్టిలేపాయి రాధని. చిన్ని కృష్ణుడు వెన్న ముద్దల కోసం పరిగెత్తుకొచ్చాడు. కవ్వంతో సమానంగా గజ్జల కాళ్లతో గంతులేస్తున్నాడు. రాముడు మెదిలాడు రాధ మనసులో. కళ్ళు మూసుకుంది, మళ్లీ నిద్ర పట్టింది. ఏదో తీయటి పిలుపు వినబడినట్టు తుల్లిపడిలేచింది. పెద్దమ్మాయి గారు, పలకరేం? ఇంట్లో లేరా చిన్నమ్మాయి గారు? అంటున్నాడు రాముడు. ఉండక ఎక్కడికెళ్తుందిరా, ఇంకా లేవలేదు. ఆ పువ్విలాగియి అంటుంది శకుంతల. రాముడు నవ్వుతూ, మీకివ్వను. ఏం? ఏ దాలిగుంట పక్కనో పడేస్తారు, తరువాత పెద్దమ్మాయి గారు నన్ను తిడతారు అంటున్నాడు. ఆ తిట్టిందిలే పాపం, ఎన్ని తిట్లో నీకు, నువ్వు కాబట్టి పడి ఊరుకుంటున్నావు అంది శకుంతల వెటకారంగా. మీ అక్కయ్య గారెందుకు పడుకున్నారు, ఒంట్లో బాగోలేదా అన్నాడు రాముడు. వాడి మాటల్లో తొందర దిగులు. నీ మొహం పిచ్చి సన్నాసి, ఆ పువ్వేదో నాకిచ్చి పో, గబగబా నాలుగు కావిళ్ళు దింపు. ఈయన ఆవు సంగతేమైనా చూస్తావా లేదా అని కసిరింది కొండమ్మ. రాముడు కొండమ్మ చేతికి తామర పువ్వు అందిస్తూ, పెద్దమ్మాయి గారి ప్రక్క మీద పెట్టేయండి, లేగ్గానే చూసుకుంటారు అని కావడేసుకుని వెళ్ళిపోయాడు. కొండమ్మ తామర పువ్వు తెచ్చి రాధ పక్కన తలగడ దిండు మీద పెట్టింది. రాధమ్మా, ఇదేం నిద్ర, ఎంత తెల్లారిందో చూడు, లేచి ముఖం కడుక్కో అంటూ రాధ భుజం మీద చెయ్యేసి లేపి వెళ్ళిపోయింది. రాధ బద్ధకంగా కళ్ళు విప్పి తామర పువ్వు తీసుకుని ప్రేమగా వాసన చూస్తూ పడుకుంది. రాముడు ఉరుకులతో పరుగులతో వచ్చి ఒకరోజు మధ్యాహ్నం కొత్త వార్త చెప్పాడు. మన పొలంలో ఆకుమళ్ళ చెరువు గట్టున పెద్ద పుట్ట వెలిసిందమ్మాయి గారు. ఊళ్ళో అందరూ పాలు కోడిగుడ్లు పట్టుకొని బయలుదేరుతున్నాడు అన్నాడు ఉత్సాహంగా. మన పొలంలోనే ఎంత అదృష్టం, నాగేంద్రుడు కనబడ్డాడా అంది కొండమ్మ దండం పెడుతూ. బండి కట్టరా రాముడు, మనం కూడా వెళ్దాం అంది శకుంతల సంబరపడుతూ. మీరొస్తానంటే చిటికలో కొట్టుకొస్తా అన్నాడు రాముడు. అక్కయ్య గారిని కూడా అడగండి అన్నాడు మళ్ళీ. శకుంతల గదిలోకి వెళ్ళింది. రాధ గదిలో పడుకొని ప్రహ్లాద చరిత్ర చదువుతుంది. చాలా మాటలు అర్థం కావటం లేదు, అయినా కథ బోధపడుతుంది. అక్కయ్య అని శకుంతల చెప్పబోతుంటే కామాక్షి పరిగెత్తుకొచ్చింది. రాధ, మీ పొలంలో నాగేంద్రుడు కనిపిస్తున్నాడంట, పొద్దున్నే రాయుడు గారి పాలేరు చూశాడంట. ఐదు తలలో ఆరు తలలో ఉన్నాయంట, పుట్ట మీద అలా నాట్యం చేస్తూ కనిపించాడంట. ఊళ్ళో అందరూ వెళ్ళిపోతున్నారు అంది ఒగరుస్తూ. రాధ తుళ్ళిపడి లేచి కూర్చుంది. నిజంగానే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాడా? ఆ, రాముడు కూడా చెప్పాడు, మనం వస్తామంటే బండి కడతానన్నాడు. అక్కయ్య, మనం కూడా వెళ్దాం అంది శకుంతల సరదాపడిపోతూ. అదే వార్త పట్టుకుని గోపాలం కూడా పరిగెత్తుకొచ్చాడు. కాసేపు ఉండండి, కొంచెం చలివిడి చేసి ఇస్తాను. పుట్ట దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్తారు? ఏమిటో, ఆ నాగరాజుకెంత దయ కలిగిందో. ఎక్కడి నాగుల చవితి ఇంకా ఐదారు నెలలుంది, అప్పుడే దర్శనమిచ్చాడు అంటూ కొండమ్మ ఒక దువ్వెడు బియ్యం కడిగి రోట్లో పోసి నాలుగు పొట్లు వేసి బెల్లం కలిపి గుండ్రాయంత చలివిడి ముద్ద తయారు చేసింది. వెండి చెంబు నిండా ఆవు పాలు, నాలుగు కోడిగుడ్లు అన్నీ బుట్టలో సర్ది ఇచ్చింది. శకుంతల, కామాక్షి దొడ్లో పువ్వులన్నీ కోసుకొచ్చేశారు. రాముడు ఉత్సాహంగా బండి కట్టుకొచ్చాడు. బండిని చూసేసరికి వీధిలో పిల్లలంతా వెంటపడ్డారు. అందరూ కిటకిటలాడుతూ బండెక్కారు. తొట్లో కూర్చున్న రాముడు ఎడ్లని అదిలిస్తూ వెనక్కి తిరిగి చూశాడు. అందరికన్నా వెనక కూర్చుంది రాధ, మొహం తిప్పుకొని. పావుగంట కల్లా పొలం గట్టుకొచ్చింది బండి. అందరూ దిగండి, ఇక్కడి నుంచి నడవాలి అన్నాడు రాముడు. బండి దింపి ఎడ్ల ముందు గడ్డి పడేసి బుట్ట పట్టుకొని ముందు నడిచాడు. చాలామంది తిరిగి వచ్చేస్తున్నారు, కొంతమంది అప్పుడే వెళ్తున్నారు. నాగేంద్రుడు కనపడ్డాడా అని అడిగింది రాధ చాలామందిని. నాకు కనపడలేదు కానీ రంగన్నకి కనపడ్డాడంట. నేను చూడలేదు కానీ సీత చూసిందంట అంటూ వెళ్తున్నారందరూ. రాధా వాళ్ళు కూడా ఆకుమళ్ళ చెరువు కట్టుకెళ్లారు. పుట్ట కనబడడంతో ఒత్తుగా వేశారు. పువ్వులు, ఆకులు,
కోడిగుడ్లు చలిమిడి ముద్దలు పుట్టలో పడేసి పాలు వంచేసి కాసేపు కూర్చుని వెళ్తున్నారందరూ. ఆ పుట్ట అంతకు ముందు కూడా ఉండేది, 6 నెలల కిందటి వరకు కొంచెం చిన్నదిగా ఉండేది. పొద్దున్నే ఆ గట్టు వెంట పక్క పొలం వెళ్తున్న పాలేరు వెంకన్న ఆ పుట్ట మీద ఒక పాము తల ఎత్తి పడగవిప్పడం చూశాడు. మామూలుగా పొలం పని చేసుకుని కామందు గారి ఇంటికొచ్చి ఇంట్లో వాళ్లతో అన్నాడు. వాళ్ళు తెగ ప్రశ్నలు వేశారు, ఎన్ని తలలున్నాయి, ఎంత పడుగుంది అంటూ. నేను చూడలేదు, పడగ ఇప్పి ఇటూ అటూ ఊపుతూ నిలబడింది. ఇషపురుగ్గు కందా, కర్ర తీరగేద్దునా అనుకున్నాను, చెప్పొద్దు జాలేసింది పోన్లే. అదేంటి చేసిందని నా దారిన నేను పోయాను అన్నాడు. ఇంకా నయం, అంత పని చేశావు కాదు, ఏ జీవిలో ఏ మహత్యం ఉందో కాస్త వెనక ముందు చూడాలి అన్నారు. ఎప్పుడు ఇటూ అటూ చూసేవాళ్ళు. ఆ కిందటి రాత్రి ఎవరికో నాగేంద్రుడు కలలో కనపడ్డాడట. దానికి దీనికి తప్పకుండా సంబంధం ఉంది, అది నాగేంద్రుడే గాని మామూలు విషపురుగు కాదు అనుకున్నారందరూ. ఊరంతా నాగేంద్రుడి కబురు పాకింది, అందరూ దండాలు పెట్టుకున్నారు. మధ్యాహ్నానికి వెంకడు కూడా పుట్టర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకు వచ్చాడు. వాడి చుట్టూ చేరి అందరూ తెగ అడుగుతున్నారు. నా కళ్ళారా చూశాను, 4-5 శిరస్సులు కనపడ్డాయి, దగదగా మెరిసిపోయాయి, నా కళ్ళు జిగేళ్ళుమన్నాయి, దండం పెట్టుకుని వచ్చేశాను అని అందరికీ చెప్తున్నాడు వెంకడు. వాణ్ణే దేవుణ్ణి చూసినట్టు చూశారందరూ. ఊళ్ళో ఇంతమంది ఉన్నాం, నాగేంద్రుడు మాల వెంకడికే దర్శనమిచ్చాడు, వాడే జన్మలో పెట్టి పుట్టాడో అని వెంకడి జీవిత చరిత్ర, వాడి తాత తండ్రులు ఎలా బతికింది భక్తిగా చెప్పుకున్నారు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు. రాధా శకుంతల వాళ్ళు పుట్టలో పాలు పోశారు. గంటసేపు పుట్ట దగ్గరే కనిపెట్టు కూర్చున్నారు. కాసేపలా తిరుగుదాం రండి అంది రాధ. గోపాలం రానని పుట్ట దగ్గరే కూర్చున్నాడు. రాధా శకుంతల కామాక్షి గట్ల వెంట నడుస్తున్నారు. సూర్యుడు రోషం తగ్గి అలసిపోయి కొంచెం చల్లబడ్డాడు. గాలి హాయిగా బట్టలు ఎగరగొట్టి శరీరాలకి తాకుతుంది. శకుంతల కామాక్షి పమిట చెంగులు బిగించి బొడ్లో దోపుకున్నారు. రాధ పమిట చెంగు గాలిలో ఎగరేసి, ఎంత బాగుందర్రా ఇక్కడ, పక్షుల్లా ఆకాశంలో కిగిరిపోవాలని లేదు అంది. పుట్ట దగ్గర జనం కళవళపడుతున్నారు. శకుంతల కామాక్షి అటు పరిగెత్తారు ఏమిటేమిటని. తీరా దర్శనం వేళకి లేకపోయామని తిట్టుకుంటూ, ఎవరో చెప్పారు పుట్ట పక్క నుంచి ఒక ఎలుక పరిగెత్తిందట, ఏమిటో తెలియక కంగారు పడ్డారు జనం. కామాక్షి మళ్ళా దండం పెట్టుకుంది సిగ్గుపడుతూ, పిల్లలు కావాలని. కామాక్షికి పెళ్ళై 2 ఏళ్ళయ్యింది, ఇంకా పిల్లలు పుట్టలేదని చాలా దిగులు పిల్లకి. జీవితమంతా పిల్లలు పుట్టరేమోనని భయం. శకుంతల కూడా దండం పెట్టుకుంది మంచి భర్త కోసం, ప్రేమగా చూసుకునే భర్త కోసం. ఇద్దరూ మళ్ళీ పుట్ట దగ్గర కూర్చున్నారు. రాధ కంది ముక్కల మధ్య నుంచి నడుస్తుంది. రాధకెందుకో చాలా దిగులుగా ఉంది. నాగేంద్రుడికి ఎలా దండం పెట్టుకోవాలో తెలియలేదు. నన్ను రక్షించు అనుకుంది, ఎలా రక్షించాలో నాగేంద్రుడికే తెలుసుననుకుంది. పెద్దమ్మాయి గారు అని పిలిచాడు రాముడు. తుల్లిపడి వెనక్కి చూసింది రాధ. రాముడు గబగబా వచ్చేశాడు. మీకెందుకు కోపం వచ్చిందమ్మాయి గారు అని దిగులుగా చూశాడు. రాధ తెల్లబోయింది. పొద్దున్నీ మీరు నా మొహం చూడలేదు, నేనేం చేశానమ్మాయి గారు, పెద్దమ్మాయి గారికి కోపం పోవాలని నాగరాజు కూడా మొక్కుకున్నాను. రాధ కొంచెం నవ్వింది. నీ మీద నాకెందుకురా కోపం, మరి మీరెందుకలా ఉన్నారు? ఎలా ఉన్నాను? చాలా కోపంగా. ఛ, నీ మీద నాకెప్పుడూ కోపం రాదు, మరి నాతో ఎందుకు మాట్లాడడం లేదు, ఏం మాట్లాడమంటావు? రాధ రాముణ్ణి కొంచెం చిలిపిగా చూసింది. అసలు నాకు కోపం వస్తే నీకేం, నీ పనులు నువ్వు చేసుకుని హాయిగా ఉంటావు, నా సంగతి నీకెందుకు? రాముడు దీనంగా చూశాడు, నోరు విప్పలేదు. చెప్పవేం, నాకు కోపం వస్తే నీకేం? రాముడి మొహం ఎంతో కళాహీనంగా కనిపించింది. రాధని భక్తిగా చూస్తూ అన్నాడు, ఎందుకో నాకు తెలవదు, పొద్దున్నీ గుండెలు పిండుకున్నట్టుందమ్మాయి గారు, కంఠం వణికింది. రాధ దయగా నవ్వింది. ఛ, నిజంగా నాకేమీ కోపం లేదు, నువ్వు బాధపడకు, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం రాముడు, నాకివాళ తలనొప్పిగా ఉందని పడుకున్నాను, అంతే, వెర్రివాడివి, నీకెందుకంత దిగులు? రాముడి మొహం చూస్తుండగానే తేటపడింది. సంతోషంగా నవ్వాడు. చుట్టూ చూశాడు, ఎండ బాగా తగ్గుతుంది. అమ్మాయి గారు పదండి, నాకింటి దగ్గర బోల్డ్ పనుంది, కొండమ్మగారు కేకలేస్తారు, చిన్నమ్మాయి గారు అబ్బాయి గారు వచ్చేయండి, బండి కట్టేస్తున్నాను అని గట్టిగా కేకలు పెట్టాడు రాముడు. రాధ గబగబా నడిచేది ఆగి, రాముడు మాట అంది. రాముడు వెనక్కి వచ్చాడు. రేపట్నుంచి తామర పువ్వులు తీసుకురాకు. రాముడు తెల్లబోయాడు. పువ్వులొద్దా అమ్మాయి గారు? వద్దులే, నాకు వాటి మీద సరదా లేదు, పోయింది.
రాముడు మళ్లీ దిగాలు పడ్డాడు. మీకెంతో ఇష్టం కదా అమ్మాయి గారు. రాధ చురుగ్గా చూసింది. నాకింకా ఎన్నో ఇష్టం. చందమామంటే చచ్చేంత ఇష్టం. ఏది తీసుకురా. ఎందుకు ఆ పిచ్చి ప్రశ్నలు, నాకక్కర్లేదన్నాను మానే అంతే, నేనేం కోపంతో చెప్పటం లేదు అంది కొంచెం శాంతించి. రాముడు వినయంగా ఒప్పుకున్నాడు. అలాగేనండి తీసుకురాను అని గబగబా వెళ్ళిపోయాడు బండి దగ్గరికి. పడుకున్న ఎడ్లని లేపి బండి కట్టాడు. రాధ మనసు మనసులో లేదు. రాముడి ఆలోచనలు మనసులో నుంచి పోవటం లేదు. ఎప్పుడు అమాయకంగా ప్రశాంతంగా ఉండే రాముడి మొహం ఎంత వాడిపోయింది. తను ఒక్కరోజు మాట్లాడకపోతే వాడికెందుకంత దిగులు. కోపం లేదని ఒక్క మాట చెప్తే ఎంత ఆనందం. రాముడు అంటూ స్మరిస్తూ కళ్ళు మూసుకుంది. కళ్ళ ముందు నవ్వుతూ తన మొహంలోకి తదేకంగా చూస్తూ నిలబడ్డాడు రాముడు. అంత చేరువగా చూసి కంపించింది రాధ. లేచి దీపం పెద్దది చేసి కృష్ణలీలలు తీసుకుని ఎక్కడో తెరిచి చిన్న కంఠంతో పైకి చదువుకోవడం ప్రారంభించింది. చాలాసేపు చదువుకుంది. కృష్ణుడి చిలిపి పనులకు శరీరం పులకరించింది. సాహస కృత్యాలకు భయం వేసింది. భక్తితో భయంతో పుస్తకం మూసింది. కళ్ళు కూరుకుపోతున్నాయి. నిద్రతో పుస్తకం బల్లమీద పెట్టి శకుంతల పక్కన పడుకుంది. గాఢంగా నిద్రపట్టింది. అంతా అంధకారం. రాధ భయంతో తడుముకుంటోంది. దూరం నుంచి, ఎక్కడి నుంచో తెలియనంత దూరం నుంచి సన్నగా గాలిలో తేలి వస్తున్న మురళీస్వరం, గాలి చప్పుడు కూడా లేని నిశ్శబ్దంతో మధురమైన మురళీనాదం. రాధ ఆశ్చర్యంతో వింటోంది. దూరంగా ఎవరో ఎక్కడో ఎక్కలేని శిఖరాల మీద వాయిస్తున్నారు. రాధ పరవశంగా పరుగుతీస్తోంది. మురళీనాదం రాధని లాక్కుపోతోంది. పెద్ద పూలతోట, తోట మధ్య ఇసుక, తిన్నెలు, ఎటు చూసినా అద్భుతం, ఇంద్రజాలం, సౌందర్యం. ఇసుక తిన్నెల మీద కృష్ణుడు మురళి వాయిస్తున్నాడు. కృష్ణుడు, బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు. రాధ రెక్కలతో ఎగురుతూ దగ్గరికి వెళ్ళింది. చిన్ని కృష్ణుడు కాడు, యౌవనంలో చిలిపి కృష్ణుడు, గోపికలు నేడిపించే కృష్ణుడు తన్మయత్వంతో మురళి వాయిస్తున్నాడు. రాధ చేతులు జోడించింది పరవశంగా. కృష్ణ అని ఎలుగెత్తి పిలిచింది. కృష్ణుడు కాడు, మనోహరమైన ఆ దివ్య మంగళ విగ్రహం రాముడు. రాముడు, రాముడు, నిజంగా రాముడే. పూలమాల, నెమలిపించం, కృష్ణుడిలా మురళి వాయించేవాడు రాముడే. రాముడు రాధని చూసి మురళి ఆపేశాడు. కాని పాట ఇంకా వినబడుతూనే ఉంది మధురంగా. రాముడు అంటూ పాదాల మీద మోకరిల్లింది రాధ. మురళి వినబడుతూనే ఉంది సమ్మోహనంగా. రాధ వెక్కి వెక్కి ఏడుస్తోంది నిద్రలో. శకుంతల తుల్లిపడి లేచి రాధని తట్టి తట్టి లేపింది. అబ్బా, ఏంటే జడుసుకున్నాను, చెడ్డ కలొచ్చిందా? రాధ వెర్రిగా చూసింది. నిర్ఘాంతపడింది. కాదు కాదు శకుంతల, మంచి కల. ఎంత మంచి కల! మంచి కలొస్తే ఏడుస్తారా ఎవరన్నా? ఏడ్చానా, ఏడ్చానా శకుంతల? నాకు తెలీదే. కృష్ణుడు మురళి వాయిస్తూ అబ్బా, పెద్ద పూలతోటలో ఎంత హాయిగా వాయిస్తున్నాడే. నేను పాదాలకు నమస్కారం చేశాను, మెలకువ వచ్చేసింది. కలలో కనబడితే ఏం గొప్పమ్మా, నిజంగా కనపడాలి గాని. నిజంగా కనపడ్డా అలాగే ఉంటాడే, తర్వాత నిజం కూడా కలలాగే ఉంటుందే. నేను కూడా నీ పక్కలోనే పడుకున్నాను కదా, నీకు కనబడ్డాడు, నాకు కూడా కనబడితే ఏం పోయిందో. ఛీ, ఈ దేవుళ్ళకెంత పక్షపాతమో. తప్పు శకుంతల, భగవంతుణ్ణి ఏమీ అనకూడదు. నువ్వు ప్రార్థించుకో, ఎందుకు కనపడడు? అబ్బా, నాకు నిద్రొస్తుంది బాబు. ఏం దేవుడు వద్దు, నువ్వు మాత్రం మళ్ళా రాగాలు పెట్టకు, హడలి చస్తాను అని దుప్పటి ముసుగుట్టుకొని పడుకుంది శకుంతల. రాధ కూడా కళ్ళు మూసుకుంది. అదే దివ్య మంగళ విగ్రహం, కృష్ణుడు కాదు, కృష్ణావతారంలో రాముడు. నల్లని రంగు, విశాలమైన కళ్ళు, సంతోషంతో వెలిగే మొహం, నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు. రాధా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు రాముడే. రాధకి నిద్రపట్టేసింది. రాత్రి నీకేదో కలొచ్చిందని చెప్పావంట శకుంతలతో అంది కొండమ్మ నిద్రలేచి వచ్చిన రాధని చూసి, సాక్షాత్తు దేవుణ్ణి చూసినట్టు చూస్తూ. అవును కొండమ్మ, ఇప్పుడు కూడా నా కళ్ళకు కట్టినట్టుంది, చెవులకింకా పిల్లని గ్రోవి వినబడుతోంది అంటూ కొండమ్మ దగ్గర నించుని కలంతా చెబుతోంది రాధ. రాముడొచ్చి నీళ్ల కావిడిదించాడు. చేతిలో తామర పువ్వుంది. రాధని చూడగానే అతని కళ్ళు ఎవ్వరూ గ్రహించలేని కాంతితో ప్రకాశించాయి. పెద్దమ్మాయి గారు అని పువ్వు అందించబోయాడు. రాధ తల తిప్పి చూసింది. అదే విగ్రహం రాత్రి కలలో సమ్మోహనంగా మురళి వాయించి పరవశంతో తనని దగ్గరికి లాక్కున్న అవే చూపులు, అదే రూపం, అదే సౌందర్యం. నిన్న నీకేం చెప్పాను? చురుగ్గా చూసింది రాధ. రాముడు కొంచెం జంకాడు.
మీకు ఇష్టమని ఈ పువ్వు బాగుందని రాధ కోపంగా చూసింది. రాముడు, ఈ ఇంట్లో నీకెవ్వరే మాట చెప్పినా కొంచెం విలువ ఇవ్వటం నేర్చుకో. కొండమ్మకేం అర్థంగాక ఏమిటమ్మా గొడవ అంది రాధని చూస్తూ. పువ్వులు తేవద్దని నిన్నే చెప్పాను కొండమ్మ, ఇవాళ మళ్ళీ తెచ్చి తీసుకోమని ఇస్తాడు చూడు. సరి ఇదా, ఇంత చేస్తే నీకిష్టం కదా అని రోజులాగా తెచ్చాడు. నాకక్కర్లేదని చెప్పేశానుగా. ఏం, నిన్నటిదాకా ఇష్టమేగా, ఇవాళేమైంది అంది శకుంతల. నీ మొహమైంది, ఇష్టం ఎల్లకాలం ఉంటుందా చచ్చేదాకా ఉంటుందా? పోన్లే, నువ్వు తీసుకోకు, శకుంతలకో చంటిబాబుకో ఇస్తాడు అంది కొండమ్మ. వాళ్ళకి మాత్రం ఎందుకు, లేకపోతే నీళ్ల తొట్లో పడేస్తాడు. చెర్లు ఉండాల్సింది, నీళ్ల తొట్లో ఎందుకు, ఎక్కడుండేవి అక్కడే ఉండాలి. ఛ, ఏమిటమ్మా నీ తిక్క, వాడేదో పాపం రోజులా తెచ్చేశాడు, అన్యాయంగా కేకలేస్తావెందుకు? ఒరే రాముడు, నువ్వే ఉంచుకోరా, లేకపోతే వీధిలో పిల్లలెవరికన్నా ఇచ్చేసిరా అంది కొండమ్మ. అప్పటికే రాముడు వాడిపోయిన ముఖంతో సిగ్గుపడి నించున్నాడు. ఎవ్వరికీ ఇవ్వక్కర్లేదు ఇలాతే అని చెయ్యి చాపింది రాధ. రాముడు తేరుకొని వినయంగా అందించాడు తామర పువ్వు. రాధ కోపంగా పువ్వు నలిపేసి రాముడి మీదకు విసిరికొట్టింది. తెలుసుకో, నాకిష్టం లేని పని ఏది చేసినా ఇంతే అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. కొండమ్మ శకుంతల తెల్లబోయారు. రాత్రి ఏదో కలొచ్చిందిగావున్ను, ఆ కృష్ణుడు తప్ప అందరి మీద మండిపడుతోంది అంది శకుంతల వెక్కిరింతగా. ఎందుకో కోపంగా ఉంది, నువ్వేమీ బాధపడుకురా రాముడు, వెళ్ళి నీ పని చూసుకో అంది కొండమ్మ వాణ్ణి ఓదార్చి. రాముడి గుండెల్లో బరువెవరికీ తెలియలేదు రాధకి తప్ప. ఆ రోజంతా రాధ రాముడికి కనబడలేదు. రాత్రి 9 గంటల వేళ రాముడు పనులు ముగించుకొని వెళ్ళిపోబోతుంటే రాధ వీధి వైపు పెద్ద చావిడి గుమ్మం దగ్గర నించుని ఉంది. రాముడు, నీ మీద ఒట్టు, నాకేం కోపం లేదు, నేను చేసిన పనికి బాధపడకు, వెళ్ళు అంది గబగబ. రాముడు సంభ్రమంగా ఏదో అనబోయాడు. రాధ లోపలికి వెళ్ళిపోయింది. శకుంతల, ఏమీ ఊసిపోవటం లేదే, పెరట్లోకెళ్ళి కాసిన్ని రేగిపళ్ళు కోసుకుందాం రాదు, కామాక్షిని కూడా పిలువు అంది రాధ మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్న చెల్లెల్ని లేపుతూ. శకుంతల అప్పుడే నాగేంద్రుణ్ణి చూడడానికి 5వ సారి వెళ్ళి వచ్చి పడుకుంది. వెంకడికి నాగేంద్రుడు ప్రత్యక్షమై 15 రోజులైంది. జనంలో నమ్మకం కొంచెం తగ్గింది. నాగేంద్రుడు మళ్ళీ 5 తలలతో ఎవ్వరికీ కనిపించకపోవటమే దానికి కారణం. వెంకడొక్కడే అదృష్టవంతుడని అందరూ నిరాశతో సంతృప్తిపడి ఊరుకున్నారు. ఇంకా భక్తి ఎక్కువగా వేధిస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి వస్తూనే ఉన్నారు. శకుంతల కామాక్షి వాళ్ల బండి మీద వెళ్ళి వచ్చి పడుకుంది. పగలు నిద్రలేమిటే శకుంతల, లెవ్వే రేగుపళ్ళు కోసుకుందాం రావే అని మళ్ళీ లేపింది రాధా చెల్లెల్ని. శకుంతల ఎంతో బలవంతం మీద లేచి, నేను రాను బాబు, అక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయి అని మళ్ళీ పడుకోబోయింది. జాగ్రత్తగా చూసి నడిస్తే ముళ్ళెందుకు గుచ్చుకుంటాయే, అసలు ఆ ముళ్ళల్లోకెళ్ళడం ఎందుకు, అంత హడలిపోతూ నడవడం ఎందుకు, రేగుపళ్ళ కోసం ముళ్ళు గుచ్చుకుంటేయేం? నాకొద్దు బాబు, కాళ్ళు పోటు పెడుతుంటే వెదవ రేగిపళ్ళు తిని ఆనందించు, నువ్వు పోదు. సరేలే, తర్వాత నా రేగిపళ్ళు అడుగు చెప్తాను అంటూ లేచింది రాధ. శకుంతల నవ్వి, అడగకుండా నువ్వే ఇస్తావు బతిమాలి అంది వెనక నుంచి. అది చూద్దాం అని పడమటి దొడ్లోకి బయలుదేరింది రాధ. ఎండ తీక్షణంగా ఉంది. పొలాల మీద నుంచి గాలి పెద్ద పెద్ద కెరటాలతో వీస్తోంది. దొడ్డి నిండా తుమ్మ చెట్లు, వేప చెట్లు ఉత్సాహంగా ఊగుతున్నాయి. కొమ్మల్లో నుంచి, దట్టంగా ఉన్న ఆకుల గుబురుల్లో నుంచి ఈలలతో గాలి ఝూంకారాలు విసిరికొడుతుంది. ఎడ్ల చావిడి ఖాళీగా ఉంది. ఆవులు ఒట్టిగడ్డిలో పడుకొని మోరలు ముందుకు చాపి అర్ధ నీమీలిత నేత్రాలతో చల్లగా కునుకుతున్నాయి. ఆవుదూడలు ఒక్కొక్క పచ్చగడ్డి పరకా నములుతూ మెడల్లో తాళ్ళు ఊడలాక్కోవాలని ప్రయత్నిస్తూ కట్టుగుంజల చుట్టూ గంతులేస్తున్నాయి. రాధ కాసేపు దూడల ఒళ్ళు నిమురుతూ చిందర వందర చేసుకున్న గడ్డిని పోగు చేసి వాటి ముందు పెడుతూ చావిట్లో తిరిగింది. రాధ పైట కొంగు దూరబుచ్చుకొని నమలడం మొదలెట్టిందొక పాలదూడ. రాధ దాన్ని ముద్దుగా 2 దెబ్బలు వేసి చెంగు వదిలించుకొని బయటకొచ్చి రేగు చెట్ల వైపు నడిచింది. చెట్లు ఊగుతున్నాయి. గాలి హోరు తప్ప దొడ్డి అంతా భయం వేసేంత నిశ్శబ్దంగా ఉంది. కాయలు బాగా పచ్చిగా ఉన్నాయి. దూర దూర కాయలు కొన్ని కోసుకుంది. గాలికి రేగు కొమ్మలు ఊగుతూ రాధ పరికిణీకి, పైట చెంగుకి చుట్టుకుంటున్నాయి. ఒకదాన్ని వదిలించుకుంటే ఇంకొకటి బట్టల్లో చిక్కుపడుతోంది. 2 కొమ్మలు రాధ జడలాగి ఊడదీసినంత పనిచేశాయి. రాధ హడలిపోయి కొంగులో దూరకాయలు గట్టిగా పట్టుకుని గబగబా ఇవతలికి రాబోయింది.
పాము కాటేసినట్టు కుడికాలిలో కస్సున దిగిందో ముళ్ళు. అబ్బా అనే బాధతో గడ్డి మీద కూలబడి కళ్ళు మూసుకొని ధైర్యంగా ముళ్ళ కంపని లాగేసి కాలు సవరించుకొని కుంటుకుంటూ నడిచింది వేప చెట్టు నీడకి. పొలం నుంచి పచ్చగడ్డి మోపు మోసుకొస్తున్న రాముడు కనిపించాడు. రాధా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉండిపోయింది. రాముడు రాధని చూసి ఆశ్చర్యపడి నెత్తిమీద మోపు చావిట్లో పడేసి గబగబా వేప చెట్టు కిందకొచ్చాడు. పెద్దమ్మాయి గారు ఇంతెండలో ఇక్కడ కూర్చున్నారేవండి అన్నాడు. కాల్లో రేగిముళ్ళు విరిగిందిరా, నొప్పెడుతుందని. భలే పనిచేశారు, మీరెందుకెళ్ళారక్కడికి, ఏది చూపించండి, ముళ్ళు తీస్తాను అని రాముడు రాధ దగ్గర కూర్చొని రాధపాదం చొరవగా పట్టుకుని తొడమీద పెట్టుకున్నాడు. వద్దు వద్దు, నెమ్మదిగా వెళ్తాను, కొండమ్మ తీస్తుంది. రాముడు వినిపించుకోకుండా, అమ్మో ఎంత పెద్ద ముళ్ళో, అడ్డంగా దిగింది, మీ కాలు అద్దంలా కనబడుతా ఉంది, భయం లేదు, గట్టిగా కళ్ళు మూసుకోండి అంటూ తన కమీజుకు పెట్టుకున్న చాకులాంటి పిన్నీసు తీసి ముళ్ళు తీయడం మొదలుపెట్టాడు. భయంతో రాధపాదం వణుకుతోంది. మీరు చెప్పులేసుకోకుండా నడవకూడదమ్మాయి గారు. నువ్వు చెప్పులేసుకునే నడుస్తున్నావా, తెల్లారి లేస్తే గట్లు పుట్టలు తిరుగుతావు అంది రాధా కోపంగా. నా పాదాలు చూడండి, ఉక్కు. ఏంటనుకున్నారు, మీ అరికాళ్ళేంటి, మల్లె మొగ్గలు. మీరెప్పుడు అలికి ముగ్గెట్టినా ఇంట్లో తప్పితే ఇలాంటి చోట తిరగకూడదు అంటూ మాటల్లో పెట్టి నొప్పి తెలియకుండా రాధాపాదం మృదువుగా నిమురుతూ ముళ్ళు తీసేశాడు. ఆ ముళ్ళు చూసి జడుసుకుంది రాధ. ఏమిట్రా, నిజంగా తీసేశావా అని ఆశ్చర్యపోయింది. రాముడు ముళ్ళు వేప చెట్టు వెనక్కి విసిరేశాడు. ఇంకెప్పుడూ రేగు చెట్ల దగ్గరికి వెళ్ళకండి, రేగుపళ్ళు నేను కోసి తెస్తాను అంటూ రాధాకాలు మెత్తగా నిమిరి పాదం మీద చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు. రాధా ఒళ్ళంతా పులకరించింది. కోపంగా కాలు వెనక్కి లాక్కోబోయింది. ఏమిట్రా, ఏమిటా పని? రాముడికి వినిపించలేదు. మొహమంతా కళకళలాడుతుంటే తన్మయత్వంతో అన్నాడు, అమ్మాయి గారు ఎంత పుణ్యం చేసుకోవాలి ఈ పాదం ముద్దు పెట్టుకోవడానికి నాలాంటోడు. వాడి కంఠం అంతకన్నా పెగల్లేదు. రాధా జడిసింది. ముళ్ళు తీశావుగా, కాలు వదిలిపెట్టరా రాముడు అంది దీనంగా. నా మీద కోపం రాలేదని చెప్పేయండి అమ్మాయి గారు. రాధా మాట్లాడలేక కోపం రాలేదన్నట్లు తల ఊపింది. అలా కాదు, నోటితో ఒక్క మాట చెప్పండి. రాముడు, రాధా కంఠం వణికింది. లేదు, నీ మీద నాకెప్పుడూ కోపం లేదు, ఎప్పుడూ నీతో మాట్లాడుతూ నిన్ను చూస్తూ ఉండాలని ఉంటుంది అంది మృదువుగా. జలజల కన్నీళ్లు చెంపల మీద నుంచి జారిపడ్డాయి. రాముడు సంభ్రమంగా చూశాడు. భయంగా రాధా చెంపలు తుడిచాడు. నాకు అలాగే ఉంటుందమ్మాయి గారు, మిమ్మల్ని చూస్తే నా గుండెల్లో అంతా తిరణాళ్ళైపోతాది. మీరు కసురుతానని నేను సరిగ్గా మీ వంక చూడను, రాధా మొహం తదేకంగా చూస్తూ అన్నాడు. రాధా ఆనందంగా చూసింది రాముణ్ణి. అవే కళ్ళు, అదే మొహం, శ్రీకృష్ణుడికున్నంత అందం, ఉత్సాహంతో ఆరోగ్యంతో తళతళలాడే శరీరం రాముడు అంది. చూసి చూసి తలదించుకుంటూ, నిన్నెప్పుడు కసరను గాని, నువ్వలా చూస్తే నాకు దుఃఖం వస్తుందిరా. గడ్డం మోకాలి మీద ఆంచుకొని మాట్లాడకుండా కూర్చుంది. పెద్దక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు గోపాలం. కోసావా రేగిపళ్ళు, నాకియ్యవా అంటూ వచ్చిపడ్డాడు. రాముడు కంగారు పడి లేచాడు. బాగా పండులేదురా, ఇంకో వారం రోజులు పోవాలి, ఇవి తీసుకుపద, ఒక్కడివి తినేయకు, చిన్నక్కకి కూడా ఇవ్వాలి అంటూ లేచింది రాధ. రాముడు నవ్వుతూ నించున్నాడు. రాధా మనసు పూర్తిగా వశం తప్పిపోయింది. తన పరిస్థితి తనకే ఆశ్చర్యంగా అయ్యింది. రాముడు రాకముందు ఎంతో నిర్విచారంగా వెళ్ళిపోయేవి రోజులు. పచ్చీసు ఆడుకుంటుంటే రోజులు రోజులు దొరికిపోయేవి. ఇప్పుడు అలా కాదు, ఎవ్వరితోటి మాట్లాడబుద్ధి వెయ్యదు, తిండి సహించదు, అసలు ఆకలే తెలియదు, నిద్ర రాదు. ఎప్పుడు ఎక్కడో చీకటి గదిలో పడుకొని నిశ్శబ్దంగా ఆలోచించాలనిపిస్తుంది. కళ్ళు మూసుకొని రాముడి విగ్రహం ఊహించుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు గుండెల్లో ఎంతో దిగులు, తనివి తీరా ఏడవాలనిపిస్తుంది. ఎంత వింతగా మారిపోయింది మనసు. తనెక్కడా, రాముడెక్కడా, ఒక కులం కాదు, ఒక అంతస్తు కాదు, ఎందుకీ ఇష్టం? తనకు రాముడంటే ఇంత ఇష్టమంటే ఎవరన్నా వింటే నవ్వరా, ముక్కు మీద వేలేసుకోరా? కానీ రాముడు ఇంకో కులంలో పుట్టి పేదరికంతో కాయాకష్టం చేసుకుంటున్నాడు. కానీ వాడికేం తక్కువ, వాడిదెంత మంచి మనసు. తను కన్నెత్తి చూస్తే చాలు, వాడికెందుకో అంత ఆనందం. రాముడసలు ఈ ఊరే కాకుండా ఉంటే ఎంత బాగుండేది ఆలోచిస్తూ పడుకొని ఉంది రాధ చీకటి గదిలో. అక్కయ్య, హరిదాసు వచ్చేశాడు, లైట్లు వెలిగించేశారు, రారా అని కంగారు పెట్టింది శకుంతల. మళ్ళీ సంక్రాంతి నిలబట్టారు. ఆ సంవత్సరం రాధా తండ్రి హరికథ చెప్పిస్తున్నాడు. ఆర్మణి వాయింపు, మద్దెల దరువులు అన్నీ గదిలోకే వినిపిస్తున్నాయి.
రాధ అయిష్టంగానే లేచి వెళ్ళింది. హరిదాసు చిడతలు వాయిస్తూ కథ ప్రారంభించాడు. సీతారామ కళ్యాణం కథ. కిందటి రోజు శివ ధనుర్భాగం వరకు చెప్పాడు. తర్వాత సీత నునుసిగ్గు తొందరలతో ఓర చూపులతో పద్మాల వంటి పాదములతో ముందుకు వచ్చి రాముడి మెడలో పూలమాల వేసే ఘట్టం వినసొంపుగా మధురముగా వర్ణిస్తున్నాడు. రాధా చూపులు రాముడి కోసం పందిరంతా వెతికాయి. రాముడు ఇంటికి పోయి స్నానం చేసి ఉతికిన తెల్లటి బట్టలు వేసుకుని కథ మొదలెట్టక ముందే వచ్చేశాడు. చాలాసేపట్నుంచి వీధి గుమ్మాన్ని కానుకుని నించున్న రాధనే చూస్తున్నాడు. రాముడు కనబడగానే రాధా మనసంతా పులకరించింది. అక్కడుండలేక ఇంట్లోకెళ్ళిపోయింది. రాముడు కథ వింటూ నించున్నాడు. శకుంతల రాముణ్ణి పిలిచి, దాలి మీద పాలున్నాయి, పొయ్యి గోడ మీద మిరియాలున్నాయి, పొడుం చేద్దామని మరిచేపోయాను, రెండు చితక్కుట్టి పాలల్లో వేసి పట్రా. అప్పుడే దాసు దిక్కులు చూస్తున్నాడు పాల కోసం అని పురమాయించింది. రాముడు వంటపాకలోకెళ్ళి మిరియాలు సన్నికంట్లో వేసి పొడుం చేసి పాలపెడతలో వేసి తిరగబోస్తుంటే రాధ గుమ్మంలోకి వచ్చింది. రాముణ్ణి చూస్తూ నించుంది. రాముడు పాలు వెండి గ్లాసులో పోసుకుని యువతలికి రాబోతుంటే రాధ రాముడి చెయ్యి పట్టుకుంది. పాలు తుణికి రాముడి బట్టల మీద పడ్డాయి. రాముడు అంది. రాముడి భుజం మీద చెయ్యి వేసి పాల గ్లాసు అందుకుని దూరంగా గడప మీద పెట్టింది. రాముడు ఆశ్చర్యపడుతున్నాడు. రాధ వెర్రిగా చూస్తుంది. ఇద్దరి చేతులు కంపిస్తున్నాయి. రాముడు జంకి, పెద్దమ్మాయి గారు పదండి వెళ్దాం పదండి అన్నాడు. రాధ స్పర్శతో సామీప్యంతో రాముడి కళ్ళు చెమరుస్తున్నాయి. పదండి దాసు కథ బాగా చెప్తున్నాడు, పందిట్లోకెళ్దాం పదండి అన్నాడు మళ్ళీ కంగారు పడుతూ. ఏమీ వినబడలేదు రాధకి. దీపం వెలుగు నీడల్లో విగ్రహంలా కనబడుతున్న రాముణ్ణి తదేకంగా చూస్తుంది. సమస్త ప్రపంచాన్ని తిక్కరించే సాహసాగ్ని రాధ కళ్ళల్లో వెలుగుతోంది. ప్రేమ ముందు సర్వాన్ని తిరస్కరించగల శక్తి రాధ అంతరంగాన్ని మంత్రముగ్ధం చేస్తోంది. తన రాముణ్ణి, తన ప్రియుణ్ణి, తన దేవుణ్ణి రాధ చిరునవ్వుతో నిర్మలంగా చూసింది. రాముడు అంది కలలోలాగా. రెండు చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని గుండెల మీద ముద్దు పెట్టుకుంది. రాముడికేమీ తెలియలేదు. తన్మయత్వంతో రాధ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకున్నాడు. రాధ పరవశంతో అంది, రాముడు మనమిద్దరం పెళ్లి చేసుకుందాంరా, అప్పుడు మనకే దిగుళ్ళు ఉండవు కదా. తుళ్ళిపడ్డాడు రాముడు. అతని తన్మయత్వం హఠాత్తుగా మాయమైంది. నిగ్రహించుకుని దూరంగా నించోడానికి ప్రయత్నిస్తూ, ఎంత తప్పు ఎంత పాపం అన్నాడు కంపిస్తూ. నాలాంటోడితో మీకేంటమ్మాయి గారు, ఇంకా నా మొహం కూడా చూడకండి, చిన్నమ్మాయి గారిలా మీరు కూడా హాయిగా ఉండండి అన్నాడు గబగబా, ఘోరమైన తప్పు చేసిన వాడిలాగా. రాధ రాముడి భుజాల మీద చేతులు వేసి, రాముడు ఎందుకురా అలా బాధపడతావు, శ్రీకృష్ణుడంత గొప్పవాడివి నువ్వు, నువ్వెప్పుడూ అలాగే కనబడతావు నాకు, అమ్మాయి గారు నా మాటినండి, నక్కకి నాగలోకానికి పోలికెక్కడా, ఇన్నాళ్ళు నేను బాగా ఆలోచించలేదు, మీకు శ్రీరాముడంత గొప్ప భర్త దొరుకుతాడు, మీరెంతో సుఖంగా ఉంటారు, ఈ తెలివి తక్కువని మర్చిపోండి అమ్మాయి గారు, పదండి అని రాధని పొదివి పట్టుకొని నడిపించబోయాడు. రాధ కొంచెం నవ్వి, నువ్వు రాముడివే కదా, నువ్వే ఆ రాముడివే అంది. రాముడు ఏమైపోయావురా అని గట్టిగా కేకలేస్తూ శకుంతల గబగబా వచ్చి గడప మీద పాల గ్లాస్ తన్నేసింది. రాముడు హడలిపోయాడు. రాధ కంగారు పడింది. నువ్విక్కడే ఉన్నావా, పాలు తెమ్మంటే ఇంతసేపా గ్లాసు గడప మీదెందుకు పెట్టావు అంది శకుంతల కోపంగా. నేనే నించోమన్నానే శకుంతల, ఆ గ్లాసు నేనే పెట్టాను గడప మీద అంది రాధ. పాలిక్కడ పెట్టి మీరెందుకలా నించున్నారు, తెల్లబోయింది శకుంతల. ఊరికే మాట్లాడుతున్నాను, రాముడు వెళ్ళు ఆ గ్లాస్ కడిగి మళ్ళీ పాలు తీసుకెళ్ళు అని రాధ గదిలోకి వెళ్ళిపోయింది. శకుంతల ఆశ్చర్యంగా చూసి పందిట్లోకెళ్ళి కూర్చుంది. శకుంతలకేమిటో అనుమానంగా అనిపించింది, భయంగా అనిపించింది. రాధారాముడు నవ్వుతూ మాట్లాడుకోవడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంది. వాడు రావటం ఒక్క క్షణం ఆలస్యమైతే చాలు. రాముడింకా రాలేదా శకుంతల అంటూ వెర్రిదానిలాగా ఇల్లంతా తిరుగుతుంది. వాడు అంతే, పెద్దమ్మాయి గారు పెద్దమ్మాయి గారు అని ఒకటే పాట. వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా చేతులు పట్టుకొని నించున్నారెందుకు. ఛ, అక్కయ్య ఏమిటలా తయారయ్యింది, వాడు మాత్రం బుద్ధి ఉండొద్దు విధవకి, నాన్నకి తెలిస్తే చంపేస్తాడు, కొండమ్మకి తెలిస్తే ఛీ ఏం బాగుంటుంది. శకుంతలకి హరికదేమీ బోధపడలేదు. ఏదో పెద్ద పిడుగొచ్చి మీద పడ్డట్టు అయిపోయింది. ఛీ, ఎవరికైనా తెలిస్తే ఏం బాగుంటుంది, ఛీ పాలేరు విధవతో అంత చనువేమిటి, అక్కయ్యకేమీ తోచదు, చెప్తే వినదు, వీళ్ళిద్దరూ ఇలాగైతే ఎలాగా, ఎంత తప్పు. ఆలోచించిన కొద్దీ శకుంతల భయంతో గజగజలాడింది.
రాత్రి జరిగిన చిన్న సంఘటన అద్భుతమైన కలలాగా ఉంది రాధకి, రాముడికి. మనం పెళ్లి చేసుకుందాంరా రాముడు అన్న మాటలు తనెంత అప్రయత్నంగా అన్నదో తలుచుకుంటుంటే రాధకి అమితాశ్చర్యంగా ఉంది. ఇన్నాళ్ళు తను రాముడి కోసం ఎందుకు తపిస్తుందో అంతుపట్టని మనసు ఇప్పుడు తేట తెల్లంగా అర్థమవుతోంది. రాముణ్ణి పెళ్లి చేసుకుని వాడితో ఆనందంగా బతకాలని తనకెంత కోరికగా ఉందో స్పష్టంగా తెలిసి భయంతో దిగులుతో కళ్ళనీళ్ల పెట్టుకుంటూ పడుకుంది రాధ. రాముడు తెల్లవార్లు కన్ను ముయ్యలేదు. జరిగిందేదో జరిగింది, ఇంకా పెద్దమ్మాయి గారి మనసు బాధ పెట్టకూడదు. బుజ్జగించి మందలించి ధైర్యం చెప్పాలి, అమ్మాయి గారి మనసు మార్చాలి. అమ్మాయి గారిని కన్నెత్తి చూస్తే పాపం చుట్టుకొని కళ్ళు పేలిపోతాయి అని నచ్చజెప్పుకొని చీకట్నే పనిలోకొచ్చేశాడు. బారెడు పొద్దెక్కినా రాధ లేచి రాలేదు బయటకి. రాముడు పనులన్నీ పూర్తి చేసుకుని వంటపాకలోకొచ్చాడు. శకుంతల కత్తిపీట మీద నుంచి లేచి చేతులు కడుక్కొని ఉట్టి మీద చెద్దన్నం దించి విస్తరాకు వేసి రాముడికి అన్నం వడ్డించే ప్రయత్నంలో ఉంది. చిన్నమ్మాయి గారు, నాకీ పూట అన్నం వద్దండి. పెద్దమ్మాయి గారేరి, ఇంకా పడుకున్నారా అన్నాడు రాముడు దిక్కులు చూస్తూ. శకుంతల కోపంగా, యువతల నేనన్నం పెడుతుంటే పెద్దమ్మాయి గారెందుకు, నీకు మతి పోయిందా అని కసిరింది. నాకొంట్లో బాగాలేదమ్మాయి గారు, రొంప పట్టింది, అన్నం వద్దు అన్నాడు. అయితే కాసిన్ని వెచ్చటి పాలు తాగరా అంది కొండమ్మ. వద్దులేండి, పెద్దమ్మాయి గారు మిద్దింట్లో పడుకున్నారా. ఆ పడుకుంది, నీకెందుకు అంది శకుంతల కోపంగా. ఊరుకోండి చిన్నమ్మాయి గారు, మీకు కోపం ఎక్కువ అంటూ రాముడు గబగబా రాధ పడుకున్న గుమ్మంలోకెళ్ళి నించొని పెద్దమ్మాయి గారు అని పిలిచాడు నెమ్మదిగా. రాధ నిద్రలో కొంచెం కదిలింది. పెద్దమ్మాయి గారు ఎంత ఎండెక్కిందో చూశారా, ఇంకా నిద్రేమిటండి అన్నాడు వినయంగా. రాధ నిద్రమత్తుతోనే కళ్ళు విప్పింది, అయోమయంగా చూసింది రాముడు అంది విని వినకుండా. మంచం మీద నుంచి కలలోలాగా లేచి ముందుకు నడిచింది. రాముడు అంటూ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుంది. రాముడు కంగారు పడ్డాడు. వెనక నుంచి చూస్తున్న శకుంతల తెల్లబోయింది. అమ్మాయి గారు పడుకోండి అనేసి రాముడు రాధ చేతులు వదిలించుకొని చావిట్లో నుంచి అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. శకుంతల గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఎంత ధైర్యం వీడికి, నిద్రపోయేదాన్ని లేపుతాడా. తన పనులేవో తను చూసుకోక అక్కయ్యతో కబుర్లా వీడికి, చెప్తాను వీడి పని అనుకుంటూ వంటపాకలోకెళ్ళిపోయింది. నాన్నకి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని తర్జన భర్జన పడుతూనే ఉందా పగలంతా. రాత్రి తండ్రికి తమ్ముడికి అన్నాలు వడ్డించే దగ్గర కూర్చుంది. గోపాలం తిని వెళ్ళిపోయాడు. నరసయ్య కూడా చెయ్యి కడుక్కొని లేచి పై పంచతో చేతులు తుడుచుకుంటూ వెళ్ళబోయాడు. నాన్న అంది శకుంతల. ఏంటమ్మా అని వెనక్కి చూశాడు నరసయ్య. రాముణ్ణి మానిపించే నాన్న అంది దగ్గరికి వస్తూ. నరసయ్య తెల్లబోయాడు. రాముణ్ణా, ఎందుకమ్మా, ఏం చేశాడు? అబ్బే, ఏం చెయ్యలేదు, మంచివాడే, అన్ని పనులు చేస్తాడు. కానీ వాడికేం తెలియదు నాన్న, వెర్రి వెదవా. ఎప్పుడూ అక్కయ్యతో మాట్లాడుతుంటాడు అంది. ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు, దాని చుట్టూ తిరుగుతాడు. అలా అయితే ఏం బాగుంటుంది నాన్న, జంకుతూ తండ్రి మొహం చూసింది. నరసయ్య ఆశ్చర్యంగా అన్నాడు, మరి అక్కయ్య ఎప్పుడు కేకలేయలేదా వాడిని? పాపం అక్కయ్యకు కూడా ఏమీ తెలియదు నాన్న, వాడంటే జాలి పడుతుంది. అక్కయ్యని తిట్టకు నాన్న, దాని తప్పేం లేదు. పొద్దున నా కళ్ళతో నేను చూశాను, రాముడు అక్కయ్య చేతులు పట్టుకున్నాడు. నిన్న హరిదాసుకి పాలు తెమ్మంటే చీకట్లో అక్కయ్య దగ్గర నించుని మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పబోయి శకుంతల భయపడుతూ ఆగింది. నరసయ్య అప్పటికే కోపంతో ఉరిమి చూస్తున్నాడు. రాముణ్ణి చంపేసేలా కనపడ్డాడు. శకుంతల నెమ్మదిగా తప్పుకుంది. ఆ రాత్రి రాముడు పనులు ముగించుకొని కొండమ్మకి చెప్పి అయ్యగారికి చెప్పాలని వెళ్తుంటే నరసయ్య ఎదురుపడ్డాడు. మనిషి రౌద్రంగా ఉన్నాడు. రాముణ్ణి చూసి చూడగానే శక్తి కొద్దీ చాచిపెట్టి రాముడి చెంప మీద కొట్టాడు. రాముడు వెనక్కి తూలిపడ్డాడు. వాడి తల ద్వారబంధానికి కొట్టుకుంది. వాడికేమీ అర్థం కాలేదు. అక్కడే ఉన్న రాధ అదిరిపడి భయంగా తండ్రిని చూసింది. శకుంతల దూరంగా పోయి నించుంది. నరసయ్య పట్టలేని కోపంతో రాముణ్ణి చూస్తూ, కడుపులో భయం పెట్టుకుని మసులుకో, వెర్రివేషాలేయకు, నీ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నాను. ఈసారి ఆడపిల్లల జోలికెళ్ళినట్టు చూశానో, ఏం చేస్తానో నీకే తెలుస్తుంది అన్నాడు మండిపడుతూ. రాముడు తలదించుకుని నించున్నాడు. కొండమ్మ అప్పుడే వచ్చి ఏమీ అర్థంగాక తెల్లబోయి చూస్తోంది. ఎందుకింకా నించున్నావు, పో అవతలకి అని యజమాని గర్జించడంతో రాముడు నెమ్మదిగా కదిలి వెళ్ళిపోయాడు. కొండమ్మ పెద్దదానివి, పిల్లల్ని కొంచెం కనిపెట్టుకుని ఉండు అన్నాడు నరసయ్య నెమ్మదిగా. అసలేమైంది బాబు అంది కొండమ్మ. ఏం లేదులే, రాత్రుళ్ళు నువ్విక్కడే పడుకో అని ఆయన చావిట్లోకెళ్ళిపోయాడు. ఇంకో పాలేరుతో వెంకటాద్రి కోసం కబురు పంపాడు.
వెంటనే బావమరిది రాగానే ఇద్దరూ కచేరీ గదిలో కూర్చున్నారు. ఇన్నాళ్ళు నా గొడవల్లో పడి పిల్లల మాట అశ్రద్ధ చేశాను, ఇక ఆలస్యం చెయ్యకుండా రాధకి మంచి సంబంధం చూడాలి అన్నాడు నరసయ్య చుట్ట వెలిగించి. ఏమిటంత కంగారు, ఇద్దరికీ కలిపి చెయ్యాలన్నావుగా. కుదిరితే సరే, లేకపోతే రాధకైనా చేసెయ్యాలి. ఏమిటసలు, ఏమైంది బావా? అబ్బే, ఏదో అయిందని కాదు, ఎదిగిన పిల్లలు ఎన్నాళ్ళుంటారు. రేపు వెంకటాపురం నువ్వోసారి వెళ్ళి రారాదు? ఆస్తిపాస్తులన్నీ కుదిరితే ఆ సంబంధం చేసేద్దాం. నువ్వెళ్ళమంటే వెళ్తాను, గానీ ఆ కుర్రాడు చదువుకోలేదనుకుంటాను. నువ్వు బిఏ చదివి ఉద్ధరించావు కదూ పెళ్ళాన్ని పిల్లల్ని. వెంకటాద్రి నవ్వి, అందరూ నాలాగే చెయ్యరు బావా. నా మీద కోపంతో కూతుళ్ళని చదువు సంధ్యలు లేని వాళ్లకి కట్టబెడతావా ఏమిటి అన్నాడు. ఎందుకొచ్చిన చదువుల్లే, పంతులుగారబ్బాయి అంత గొప్ప చదువు చదివి ఏం చేశాడు? కులం తక్కువ దాన్ని కట్టుకున్నాడు. చదువుకున్న వాళ్లే అన్నిటికీ తెగిస్తారు. అది లేని వాళ్ళు కాస్త పరువుకి మర్యాదకి పాకులాడతారు. గుణం ఉండాలి గాని చదువుల్లో ఏముంది? చదువుకున్నవాడు కావాలంటే వెనకాల ఎర్రని ఏగాని ఉండదు. పొలం పుట్రాలేని వాడికి పిల్లనెనా ఇస్తావు? నా మాటిని రేపొద్దున్నే బయలుదేరి వెంకటాపురం వెళ్ళిరా. వాళ్ల స్థితిగతులు ఎలా ఉన్నాయో నమ్మకమైన వాళ్లని వాకాబు చేసిరా. అంతా సవ్యంగా కుదిరితే పండగెళ్లగానే లగ్నం పెట్టించేద్దాం అని లేచాడు నరసయ్య. బావా ఎందుకింత కంగారు పడుతున్నాడని ఆలోచిస్తూ వెంకటాద్రి ఇంట్లోకొచ్చాడు. గోపాలం నిద్రపోతున్నాడు. శకుంతల పక్కవేసుకుంటుంది. రామామయ్య అంది నవ్వుమొహంతో. రాధ అప్పుడే నిద్రపోయిందా అమ్మా అంటూ శకుంతల వేసుకున్న పక్క మీద కూర్చున్నాడు వెంకటాద్రి. ఆ, నిద్రపట్టిందేమో, తలనొప్పని పడుకుంది. మీ నాన్న రేపు నన్ను వెంకటాపురం వెళ్ళమంటున్నాడు రాధకి సంబంధం కోసం. ఆ ఊళ్ళోనే ఇంకో సంబంధం కూడా కుదుర్చుకొచ్చేస్తాను. ఇద్దరు ఒక్కచోటే ఉండొచ్చు అన్నాడు మేనమామ నవ్వుతూ. శకుంతల సిగ్గుపడింది. రాధ కొంచెం కదిలి కళ్ళు విప్పి మేనమామని చూసి మొహం తిప్పుకుంది. రాధా అన్నాడు వెంకటాద్రి. వెంకటాద్రికి రాధంటే ప్రాణం. రాధని చూడందే ఉండలేడు. రాధ పలకలేదు. తలగడకి మొహం ఆంచుకుంది. వెంకటాద్రి ఆశ్చర్యంగా శకుంతలకేసి చూశాడు. శకుంతల మాట్లాడలేదు. వెళ్తానే శకుంతల అని లేచాడు. శకుంతల వెనకాలే వెళ్ళింది. రాధ ఎందుకలా ఉంది? ఇందాక నాన్న రాముణ్ణి లెంపకాయలేసి తిట్టాడు, ఎందుకు? శకుంతల తటపటాయించింది. రాముడు అస్తమానం అక్కయ్యతో మాట్లాడుతున్నాడు, అందుకేనేమో. నాకు బాగా తెలియదు. రాముణ్ణి కొడితే రాధెందుకలా ఉంది? నాన్న రాముణ్ణి కొట్టాడని అక్కయ్య ఇప్పటిదాకా ఏడ్చింది, అన్నం కూడా తినలేదు అంది శకుంతల బిక్కమొహం పెట్టి. వెంకటాద్రి మాట్లాడలేకపోయాడు. సరేనమ్మా పడుకో, అక్కయ్యని కొంచెం చూస్తూ ఉండు, మీ నాన్నకేం చెప్పకు, పర్వాలేదు అని వెళ్ళిపోయాడు. 4-5 రోజుల్లో రాధకి వెంకటాపురం సంబంధం కుదిరిపోయింది. 10 ఎకరాల పొలం ఇచ్చి 100 కాసుల బంగారం, వెండి సామాను, ఇంకా లాంఛనాలన్నీ జరపడానికి ఒప్పుకున్నాడు నరసయ్య. పెద్దమ్మాయి గారికి పెళ్లి సంబంధం కుదిరిందని పాలేళ్లందరికీ తెలిసింది. రాముడు కాలుగాలిన పిల్లిలాగా తిరిగాడు. ఆనందంగా పెళ్లి చేసుకోండమ్మాయి గారు అని చెప్పాలని వాడి తాపత్రయం. రాధ ఎక్కడో మిద్దింట్లో ఉంది. అటు కన్నెత్తి చూడడానికి వీల్లేదు. ఏమీ చేయలేక ఆవుల దొడ్లోకి పోయాడు. శకుంతల, అక్క ఏం చేస్తుంది అంటూ వచ్చాడు వెంకటాద్రి. నువ్వు అవతలికి వెళ్ళు, అక్కయ్యతో కొంచెం మాట్లాడాలి అని శకుంతలని పంపించేసి రాధ దగ్గరికి వెళ్ళాడు. రాధ మేనమామని చూడగానే మండిపడి, పెళ్ళిళ్ళ పేరయ్య వయ్యావు కావున్ను, మామయ్య నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది. వెంకటాద్రి రాధ పక్కన కూర్చొని శాంతంగా చెప్పాడు, రాధ తొందరపడకు, సావధానంగా విను, చాలా మంచి సంబంధం. అంత మంచి సంబంధమైతే నీ కూతురికి చెయ్యి, నాదాకా ఎందుకు? నీ తర్వాతే నా కూతురు, ఏమనుకున్నావో చెప్పింది విను మరి. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. 4th ఫారం వరకు చదివాడు. వ్యవసాయం చక్కబెట్టుకోవడానికి చదువు మానేయవలసి వచ్చిందట. మంచి తెలివైన కుర్రాడు, నాకు చాలా నచ్చాడనుకో. ఒక్కడే కొడుకు, ఆడపిల్ల ఉంది కానీ ఆవిడ విధవరాలు, పిల్లలు లేరు. బోలెడాస్తి, మీ అత్తగారికి కోడలివైనా కూతురివైనా నువ్వే. ఆవిడ నగ కట్టంతా కోడలికే పెడుతుందట. అబ్బా మామయ్య, నీకు దండం పెడతాను, నాకిప్పుడే సంబంధాలు వద్దు. నువ్వెంత గొప్పవాణ్ణి తీసుకొచ్చినా నాకు సంతోషంగా ఉండదు. వెంకటాద్రి కొంచెం నవ్వి, రాముణ్ణైతే సంతోషంగా చేసుకుంటామనుకుంటాను అన్నాడు. రాధ అదిరిపడి మామయ్య అంత శాంతంగా ఉండడం చూసి దీనంగా అంది, నాకంత అదృష్టం లేదు మామయ్య. చాలే వెర్రిపిల్ల, మతి ఉందా పోయిందా? రాధ మాట్లాడలేదు. వెంకటాద్రి అనునయంగా అన్నాడు, చిన్నతనంలో చాలా చిత్రంగా పరుగెడుతుంది మనసు. దాన్ని మన చెప్పు చేతుల్లో ఉంచుకొని మనం కొంచెం బాధపడ్డా సరే,
లోకం హర్షించే విధంగా ప్రవర్తించాలి. నా బతికెలా నాశనం చేసుకున్నానో ఎరుగుదువు కదా, నువ్వే చెప్పు. నువ్వు అత్తయ్యకి ద్రోహం చేశావు, నేనెవరికి ద్రోహం చేస్తాను రాముణ్ణి పెళ్లి చేసుకుంటే? ద్రోహం అని కాదమ్మా, పాలేర్నెలా పెళ్లి చేసుకుంటావు, నీకు మతి పోయింది. నాకు 10 ఎకరాలు ఇస్తానంటున్నాడు నాన్న, అది రాముడికిచ్చేసి మాకు పెళ్లి చేయకూడదు. కొంచెం పొలం ఇస్తే అతను పాలేరు పని మానేస్తాడు కదా. వెంకటాద్రి విస్మయంగా చూశాడు. మరి అతని కులం మాటేమిటి? ఆ కులం ఎరగవా? అయితే ఏం, ఆ మనిషి నాకు చాలా ఇష్టం, అతనితో కలిసి బతకవలసిన దాన్ని నేను కదా. నేను ఇష్టపడుతుంటే మీకెందుకు? వెంకటాద్రి ఆశ్చర్యపోతూనే నవ్వాడు. ఎలాగమ్మా నీకు చెప్పటం? రాధా కళ్ళల్లో నీళ్లు తిరిగి కళ్ళు నిండి గట్లు దాటి పొంగి పొర్లాయి. మామయ్య, నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, రాముడంటే నాకు చాలా ఇష్టం. మీరంతా నాకింకో పెళ్లి చేస్తే నా బతికెలా ఉంటుంది? నేనేమి సుఖపడకుండా ఏడుస్తూ నన్ను కట్టుకున్న వాణ్ణి ఏడిపిస్తూ ఉండాలా? రాముడు నేను పెళ్లి చేసుకుంటే ఏం తప్పు మామయ్య? అలాంటి వాదాలు రాధా ఏ పుస్తకాల్లోనూ చదవలేదు. ఆమెకి భక్తి కథలు తప్ప ఇంకే పుస్తకాలు తెలియవు. పంతులుగారి అబ్బాయి ఏదో కులం పిల్లని చేసుకున్నాడనే సంగతి తప్ప అలాంటి పెళ్ళిళ్ళ గురించి కూడా రాధ ఎప్పుడూ వినలేదు. కానీ ఆమె మనసులోకి రాముడు ప్రవేశించినప్పటి నుంచి అలాంటి ఆలోచనలన్నీ ఆమెకే కలుగుతున్నాయి. ఎన్నడూ ఎరగని మార్గాలన్నీ కనబడుతున్నాయి. వెంకటాద్రి రాధకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. రాధ, నువ్విలా బాధపడకు, ధైర్యంగా ఉండు. నేనే నీ తండ్రినైతే నీ ఇష్టప్రకారమే చేసేవాణ్ణి. జీవితంలో ఎవరి సహచర్యం దొరికితే ఇక జీవితానికెవ్వరూ అక్కర్లేదనిపిస్తుందో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. అంత గాఢమైన అనురాగం ఏర్పడితేనే పెళ్లి చేసుకోవాలి. నువ్వు రాముణ్ణి పెళ్లి చేసుకోవడం ఏమీ తప్పు కాదు. అసలు మనసులు చంపుకొని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకోవడమే పెద్ద తప్పు. నేను రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో ఒక భోగం వాళ్ల పిల్లని చూశాను. దాన్ని పెళ్లి చేసుకోవాలని నా మనసెంత తలపించిందో చెప్పలేను. కానీ అప్పట్లో అంత సాహసం చేయలేకపోయాను. అప్పుడే నేను తెగించి ఉంటే నా జీవితం ఇన్ని రకాలుగా గాడి తప్పేది కాదు. జీవితం మొదటే ఇష్టమైన మనిషితో ప్రారంభమైతే అది గాడి తప్పదు. ఆ సంతోషం వేరు. అలాంటి సంతోషం లేక నా బతుకు మీద నాకే ఆసక్తి పోయింది. అందుకే నా మనసు నా చెప్పు చేతుల్లో లేకుండా తిరిగేది. ఆహా, ఇదంతా ఎందుకు చెప్పానంటే, నువ్వడిగావు కదా రాముణ్ణి పెళ్లి చేసుకోవడం తప్పా అని. తప్పు కాదమ్మా, తప్పు కాదు. కానీ నువ్వే ఆలోచించుకోమ్మా. మనింట్లో నీళ్లు మోసి గడ్డి కోసి ఆవుల్ని చూసి చాకిరీ చేసుకుంటూ బతికినవాడు ఇంటి అల్లుడైతే ఏం బాగుంటుందమ్మా? మీ నాన్నెంత దుఃఖపడతాడు చెప్పు. నాన్నెందుకు దుఃఖపడాలి? పంతులుగారి కొడుకు మద్రాసు వెళ్ళి కిరస్తాని పంతులమ్మని పెళ్లి చేసుకుని తీసుకొస్తే అంత పెద్ద పంతులుగారే ఊరుకోలేదా? అది వేరు, వాళ్ళిద్దరూ చదువుకున్నవాళ్ళు. అయితే చదువుకోని వాళ్ల మీదేనా మీ పెత్తనాలన్నీ? వెంకటాద్రి కొంచెం నవ్వి, నువ్వెప్పుడన్నా ఇలా మాట్లాడావా అన్నాడు. ఎప్పుడన్నా నాకు అవసరం వచ్చిందా? నువ్వు బయలుదేరి నా కక్కర్లేని పెళ్లి కొడుకుని చూసొచ్చావుగా. రాధా, ఎందుకిలా పేచీ పెడతావు? నీకు తగిన సంబంధం అయితే రాముణ్ణే పెళ్లి చేయరా. నాకు తగిన సంబంధం అనకు. మీ గొప్పలకి హోదాలకి తగిన సంబంధం, మీ అచ్చట్లు ముచ్చట్లు తీరే సంబంధం. లేకపోతే నాకు తగిన సంబంధం నిర్ణయించేవాళ్ళు మీరెలా అవుతారు? రాముడే నాకిష్టం. అంత పేదవాడితో, అంత తక్కువ కులం వాడితో ఎలా బతుకుతాను అని నాకనిపించటం లేదు. అతని మనసు మంచిది, అతన్నే నేను ఇష్టపడుతున్నాను. ఇంకో మనిషితో పెళ్లి చేస్తే నేను చాలా బాధపడతాను. రాధా, నువ్వు బాధపడితే మాకు సంతోషం కాదు. కానీ ఈ లోకంలో కట్టు కాయదా, నీతి నియమం ఏడ్చాయి కదా. అలాంటి ఏడుపులు నువ్వు చాలాసార్లు పెడచెవిన పెట్టావు. నా సంగతి వేరమ్మా, బతకడానికి నాకున్న స్వేచ్ఛ నీకు లేదు. నేను కూడా దుర్మార్గుడినై నా స్వేచ్ఛని విచ్చలవిడిగా వాడుకున్నాను. నాకు కావలసిన వాళ్ల ప్రేమకి దూరమయ్యాను. ఇప్పుడు లోకం నా మీద జాలిపడాలని తపిస్తున్నాను. ఇదంతా ఎందుకొచ్చిందంటావు? నా మనసుకి లొంగిపోయి ఎలా పరిగెత్తిస్తే అలా పరిగెత్తాను. దానివల్ల ఎంతో కాలం సుఖపడలేం. మీ నాన్న మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి మీరు సుఖంగా ఉండాలని చూస్తున్నాడు. నాన్నని కష్టపెట్టడం నీకు ధర్మమా చెప్పు. చాలామంది చిన్నతనంలో తమకి నచ్చే వాళ్ల మీద మనసు పెట్టుకుంటారు, తర్వాత క్రమంగా మర్చిపోతారు. నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా బాధపడతారు అంతే. నువ్వు కొన్నాళ్లకి రాముణ్ణి మర్చిపోగలవు. పోనీ, మర్చిపోకపోతే జ్ఞాపకం ఉండని, తప్పేం లేదు మామయ్య. ఆశగా చూసింది రాధ. నువ్వు నాన్నకి చెప్పలేవా నేనిలా అన్నానని? వెంకటాద్రికి కోపం వచ్చింది.
నీకు బొత్తిగా మతిపోయింది రాధా, ఈ లోకంలో లేవు. నువ్విలా అన్నావని తెలిస్తే ముందు మీ నాన్న రాముణ్ణి బతకనిస్తాడా? వాడు సుఖంగా ఉండాలనుకునే దానివే అయితే మళ్ళీ వాడి మాటెత్తకు. రహస్యంగా ఎలాంటి ఘోరాలు నీచాలు జరిగినా చూస్తూ ఊరుకుంటుంది లోకం. కానీ బట్ట బయలుగా నాకిది కావాలి అని అడిగితే దుయ్యబడుతుంది. తెలివైన వాళ్ళైతే రహస్యంగానే బతుకుతుంటారు. పిచ్చి పిల్ల, నా మాట విను, మనసు కొంచెం మళ్లించుకో. ఈ 4 రోజులు రాముడితో హాయిగా మాట్లాడు, నీకిష్టమైనట్లు ఉండు, మనసు దానికదే దారికొస్తుంది అని లేచాడు. తెల్లబోతూ చూసింది రాధ. కథ కొనసాగుతుంది.